థ్యాంక్ యూ. పోలవరానికి సంబంధించి కూడా ఏమన్నా డిస్కస్ చేద్దామా సురేష్ గారు? సురేష్ గారు, సురేష్ గారు ఏంటి పోలవరానికి సంబంధించిన అంశాన్ని ఏంటి, అక్కడో మాట ఎక్కడో మాట, ప్రభుత్వం అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పత్రికలో వచ్చేది ఒక వర్డ్ ఉంటుంది, తెలంగాణలో వచ్చేది ఒక వర్డ్ ఉంటుంది, ఇక్కడ ఏమన్నా బ్యాక్ వాటర్ వల్ల ప్రమాదం అంటారు, అక్కడ ఏమైనా ప్రమాదం లేదంటారు, ప్రజలకి ఏం అర్థం కాదు, చూసి చూస్తే కన్ఫ్యూజన్, ఏంటి ఎలా అర్థం చేసుకోవాలంటారు? నిన్న సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది, సిడబ్ల్యూసీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల ఈఎన్సీలు పాల్గొన్నారు. అది మెయిన్ ఇష్యూ ఏంటంటే బ్యాక్ వాటర్, పోలవరం బ్యాక్ వాటర్, దానివల్ల వచ్చే ఇబ్బందుల మీద మీటింగ్. సో అంత ముందు జరిగిన మీటింగ్ ఫాలో అప్ మీటింగ్. సో మీరు ఏపీ ఎడిషన్ చూడగానే మీకు ఫస్ట్ ఏంటి, తదుపరి అధ్యయనానికి ఇక అవకాశం లేదు అని సిడబ్ల్యూసీ స్పష్టీకరించినట్టు చెప్పారు. ఇక్కడ తెలంగాణలో చూస్తే అసలు ఆ పాయింటే లేదు, 19వ తారీఖు మళ్ళీ ఒపీనియన్ ఇవ్వమన్నారని చెప్పి, అంటే ఏపీ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కాదు. అంటే మీరు ఇప్పుడు వాదన అనేది సమర్థంగా ఉండాలి, అది కన్విన్స్గా ఉండాలి. అసలు ఇక్కడ విషయం ఏంటి, 35 లక్షల క్యూసెక్కుల వరదకి అనుగుణంగా ఫస్ట్ పోలవరం ప్రపోజ్ చేశారు, కానీ ఇప్పుడు 50 లక్షల క్యూసెక్కులకు అనుగుణంగా ఆ పోలవరం చేస్తున్నారు. దానివల్ల మాకు భద్రాచలం ఇంకా 106 గ్రామాలు ముంపును గురవుతాయి, కాబట్టి మళ్ళీ స్టడీ జరగాలని తెలంగాణ కోరుతుంది. అట్లే ఒరిస్సా ఇతర రాష్ట్రాలు కూడా మళ్ళీ స్టడీ జరగాలంటున్నారు. సో దానికి ఏపీ వాళ్ళు లేదు, ఆల్రెడీ స్టడీ అయిపోయింది, 50 లక్షలకి 58 లక్షలు కూడా ఐఐటి రూర్కీ, ఐఐటి హైదరాబాద్ వాళ్ళు స్టడీ చేశారు, కాబట్టి ఇంకా అవసరం లేదని ఏపీ వాదన చెప్తున్నారు. సో అది బాను, సిడబ్ల్యూసీ ఏం చెప్పింది అనేది అక్కడ కీలకమైన పాయింట్. కానీ ఏపీ చూస్తే ఒక రకం ఉంది, తెలంగాణ చూస్తే ఒక రకం ఉంది. అంటే ఏపీ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, తెలంగాణ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, ఒకే రకంగా భిన్నవాదాలు చెప్తే జనాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఓ నిజమే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా గట్టిగా వాదించింది, సో దీనివల్ల మనకు ఇబ్బంది లేదు, మన పోలవరం కట్టుకోవచ్చు, అసలు అలాంటిది లేదు, స్టడీ అవసరం లేదంటే ఒక రకంగా ముందుకెళ్ళొచ్చు ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చిందంటే. సో ఆ రకంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది, ఎవరికి ఉపయోగం ఉండదు. అది రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ. సూపర్ ప్రైమ్ టైంలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.